బాగా మితిమీరుతూ పరాకాష్ఠకు చేరుకుంటుంది. కారణం ఏమిటంటే, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను అనేక ముప్పు తిప్పలు పెడుతూ పని చేయనీయడం లేదు. ఇది చాలా రాష్ట్రాలలో, చాలా సందర్భాలలో ఎక్కడెక్కడైతే నాన్ బీజేపీ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళు ఎంబడబడి చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఆర్థికమైనటువంటి పరిమితులు విధించడం, రకరకాల దాడులు చేస్తూ వేధించడం, అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఒడిగడుతూ ఉన్నది. ఇది యావత్ దేశమంతా కూడా చూస్తూ ఉన్నది. ఇటీవల కాలంలో ఢిల్లీలో రెండు వింత సంఘటనలు మనం చూస్తాం. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ వెరీ పాపులర్ పార్టీ, అది అందరికీ తెలిసిన విషయం, యావత్ దేశానికి ప్రపంచానికి తెలిసిన విషయం. అరవింద్ కేజ్రీవాల్ గారి నాయకత్వంలో ఒక సోషల్ మూమెంట్ నుంచి వచ్చిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ, ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 3 times, 3 సార్లు అప్రతిహతమైనటువంటి అద్భుతమైన విజయం సాధించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి. అండ్ ఈ మధ్యకాలంలో మనం ఒక వింత సంఘటన చూసాం, దేశంలో ఎప్పుడు చూడలే అటువంటిది. మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి ఢిల్లీలో, అక్కడ గెలిచిన స్పష్టంగా స్పష్టమైనటువంటి ఆధిక్యతతో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించింది ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. దాన్ని ఎన్నో రకాల ఎన్నో కుయుక్తులు చేసి, ఒకటి ఉన్నదాన్ని విభజించి 3 చేసి, ఏదేదో మాయామచ్చిందిలా చేసినా బీజేపీని ప్రజలు తిరస్కరించారు, ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు. గెలిపించినటువంటి మేయర్ను ప్రమాణ స్వీకారం చేయడానికి ఇన్ని ముప్పు తిప్పలు పెట్టడం మనం చూసినాం. చివరికి సుప్రీంకోర్టు పోయి ఆర్డర్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే తప్ప ఢిల్లీ మేయర్ గెలిచిన తర్వాత కూడా కానియరు. అట్లాంటి ఒక అరాచకమైనటువంటి పద్ధతి. అదే పద్ధతిలో 3 సార్లు చాలా పాపులర్ ఓటు, తక్కువ ఓటుతో గెలవలే అరవింద్ కేజ్రీవాల్ గారు, 3 సార్లు కూడా అద్భుతమైనటువంటి మేయర్, 2 జాతీయ పార్టీలను మట్టి గరిపించి బ్రహ్మాండమైన మేయాటితో గెలిచినారు. ఒక పర్టికులర్ ఎలక్షన్, మైసెల్ఫ్ అండ్ మిస్టర్ కేశవరావు గారు వివర్ దేర్,